बीडी కార్మికులకు వేతనాలు పెరిగిన సందర్భంగా తెలంగాణ బహుజన బీడీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని దేశాయి బీడీ కంపెనీ ముందు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ వేతనాలు పెంచిన ప్రభుత్వానికి యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. వేతనాలు పెరిగేందుకు కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాజు బాలకృష్ణ శ్రీను మల్లేశం శ్రీనివాస్ సంజు శంకర్ శోభా లక్ష్మణ్ కవిత తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు వేతనాలు పెంచాలనేది ఏప్రిల్ 9వ తారీఖు నాడు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగినది. మరి వివిధ రూపాలల్లో ఒత్తిడి ఆందోళన చేసినటువంటి ఫలితంగా ముఖ్యంగా జూన్ 4వ తారీఖు నాడు కామారెడ్డిలో వేలాది మంది కార్మికులతోటి ప్యాకర్లతోటి బట్టి చాటన్ టేకదళ్లతోటి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిన తర్వాత ఎట్టకేలకు యజమాన్యం దిగేసి వచ్చి జూన్ 20వ తారీఖు నాడు బీడీ టేకదళ్ల కార్మిక సంఘాలకు మరి యజమానులకు మధ్యన చర్చలు జరిగినాయి. ఆ చర్చలల్లో బీడీ టేకదళ్లకు ఉన్న కమిషన్ రేటు మీద 3 రూపాయలు 5 పైసలు కమిషన్ పెంచడానికి ఒప్పందం కుదిరినది. మరి మొత్తం ఈ బీడీలకు 18 రూపాయల 10 పైసలు కమిషన్ రేటు పెరగడం జరిగినది. మరి బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు వ్యాకర్లకు బట్టి చాటన్ వాళ్లకు జూన్ 21వ తారీఖు నాడు చర్చలు జరిగినాయి. ఈ చర్చలల్లో కార్మిక సంఘాలతో యజమానులతో చర్చలు జరిగాయి. ఆ చర్చలల్లో యజమాన్యం కూడా దిగేసొచ్చి బీడీ కార్మికులకు ఉన్న వేతనం మీద 1000 బీడీలకు అదనంగా 3 రూపాయలు పెంచడానికి ఒప్పందం చేసుకోవడం జరిగినది. ఏదేమైనా బీడీ పరిశ్రమలో కార్మికులందరూ పోరాటము యూనిటీ అయిన సందర్భంలోనే వాళ్ళ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కమిషన్ రేటు కానీ వేతనం కానీ కాబట్టి పోరాడి సాధించినటువంటి టేకదళ్లకు ప్యాకర్లకు బట్టి చాటన్ కార్మికులందరికీ కూడా మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం పక్షాన విప్లవ జయదేవులు తెలియజేస్తున్నాము. ఈ సాధించి కార్మికుల తరపున చాటన్ వాళ్ళ తరపున ప్యాకర్ల తరపున లేబర్ల తరపున టేకదారుల తరపున వాళ్ళు సాధించి తెచ్చిన దానికి గర్వపడుతున్నాం. ఇక ముందు నుంచి కూడా అందరి సహాయ సహకారాలతోటి వాళ్ళు మాకు మేము వాళ్లకు సహాయ సహకారాలతోటి సమస్యలు ఉంటే సంధాయించుకొని మన సమస్యలు రాకుండా పరిష్కరించుకోవాలని కోరుతున్నాను. ఈరోజు వెమ్రోడ పట్టణంలో మన బిఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధరాములు గారు మరియు ప్రధాన కార్యదర్శులు ఈ అంజన గారు ఇచ్చేసినందుకు చాలా ఆనందం ఉంది. అదేవిధంగా వారు ఇచ్చేసిన సందర్భంలో ఈరోజు బీడీ కార్మికులకు ప్రతి ఒక్కరికి వేతనం పెరిగినందుకు ఆనందోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మొన్న మీ కార్మికుల చర్చల్లో కూడా ప్రతి ఒక్క బీడీ ప్యాకర్లకు మరి బట్టి చాటన్ వాళ్ళకు కూడా మరి అలాగే బీడీ కార్మికులకు కూడా వేతనాలు పెరిగాయి. మీరు చాలా వరకు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు బీడీ కార్మికులు. ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాం. అయినా మాకు కొంచెం బాధాకరంగానే ఉన్నది. బీడీ కార్మికులు కూడా చాలా వరకు మీరు ముందడికి వస్తలేరు కాబట్టి మీ సమస్యను కూడా వాళ్ళ దృష్టికి పోతలేదు. మీరు కూడా అందరికీ కలిసికట్టుగా మీ టేకదారు ద్వారా లేకపోతే కంపెనీ యజమాన్యం ద్వారా అయినా కానీ మీరు ఒకసారి అందరి ముందడికి వస్తే మేము పరిష్కారం చేయడానికి కూడా అన్న సిద్ధంగా ఉంటాడు అన్నది నేను తెలియజేసుకుంటున్నాం. జై బిఎల్టియు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ మండలం దేశాయి బీడీ కంపెనీలో సంబరాలు విజయోత్సవ సభలు జరుపుకున్నటువంటి బీడీ ప్యాకర్లు, అదేవిధంగా బీడీ టేకదారులు, బట్టి చాటన్, అదేవిధంగా ఇతరత కార్మికులు అందరూ కూడా మా బిఎల్టు తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సంబరాల్లో విజయోత్సవంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఈ మధ్యలో వేతనాలు పెరగడం వల్ల రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మా సిద్ధన్న అన్నిటికీ ఒడుగుదొడుగులకు ముందుండి కార్మికుల యొక్క సమస్యలపైన ముందు రాజులేని పోరాటం చేయడం వల్ల ఈరోజు వేతనాలు పెరిగినాయని చెప్పుకోదగ విషయం. కాబట్టి ఈ సందర్భంగా కార్మికులకు అందరూ కూడా మా యూనియన్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాము.